వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ తెలిసిందా. నేను ఆశ ముందుగా ఇవాళ మెయిన్ పేపర్స్ ప్రధాన అంశాలను ఒకసారి చూసేద్దాం. ఫస్ట్గా మనం ఈనాడు ఏపీ విషయానికి వస్తే మనకి ప్రధానంగా కనిపిస్తున్న బ్యాన్ ఐటమ్ కేంద్రం ఇచ్చిందే ఊరట అనేది. ఏదైతే పెట్రోల్ డీజిల్పై వ్యాట్ తగ్గించని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎస్, ఏదైతే సామాన్య ప్రజలపై భారం అనుకుంటున్నామో రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్పై వ్యాట్ని అయితే కేంద్రం తగ్గించింది. పెట్రోల్పై 5 రూపాయలు, డీజిల్పై 10 రూపాయలు చొప్పున తగ్గించింది. కానీ రాష్ట్రాలు మాత్రం తగ్గించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇటు ఆంధ్ర కావచ్చు, అటు తెలంగాణ కావచ్చు, రెండు రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించిన పరిస్థితి. ఆ జాబితాలో మొత్తం 14 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. రాజస్థాన్లో ధరలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 4వ స్థానంలో తెలంగాణ ఉంది. లద్దాఖ్, కర్ణాటక, పుదుచ్చేరిలో అత్యధిక తగ్గింపు అయితే ఇచ్చారు. కానీ మన స్టేట్స్లో మాత్రం అది కనిపించిన పరిస్థితి. ఇక్కడ ఏ స్టేట్లో ఎంతవరకు తగ్గించారనేది క్లియర్ కట్గా మనకి గ్రాఫ్ కూడా మెన్షన్ చేసిన పరిస్థితి. అదేవిధంగా మరొక అంశం చూసుకుంటే శంకరాచార్యుడి మార్గమే ప్రగతి మంత్రం అని చెప్పించారు. నూతన లక్ష్యాలకు ఆయన స్ఫూర్తి. కేదార్నాథ్లో ఆది శంకరాచార్య విగ్రహావిష్కరణలో ప్రధాని మోదీ అసలు నిన్న కేదార్నాథ్లోనే పర్యటించడం జరిగింది. ప్రధాని మోదీ అక్కడ ఆది శంకరాచార్య విగ్రహంతో పాటు పలు శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది. ఇక గోదావరికి కోత, 2.50 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేం, పోలవరం నీళ్లు అందకుంటే ఇంకొంత పెరగొచ్చు అని చెప్పించారు. సీలేరు అండ్ లేకపోతే కనుక మరిన్ని కష్టాలు వస్తాయి. గోదావరి జిల్లాలో రబీపై జలవనరుల శాఖ నివేదిక కూడా ఇచ్చిన అంశాన్ని ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి. రెడ్డిక ఈనాడు తెలంగాణ విషయానికి వద్దాం. ఈనాడు తెలంగాణలో కూడా కేంద్రం ఇచ్చిందే ఊరట అనే అంశాన్ని మెయిన్గా హైలైట్ చేశారు. ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు రాష్ట్రాలు తగ్గించలేదో వాటికి సంబంధించి అదే అంశాన్ని హైలైట్ చేశారు. ఇక కుప్పకూలిన రైతు 9 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలోని పడిగాపులు కాస్తున్నారు. ఏదైతే భర్త చనిపోయారో ఆ భర్త మృతదేహం మీద భార్య రోధిస్తున్న సిచ్యువేషన్. అనారోగ్యంతో అక్కడే మృతి చెందారు. ధాన్యం కొనుగోలు తీవ్ర జాప్యం అని చెప్పి ఒక రైతు నిండు ప్రాణాన్ని పలుకుంది. మార్కెట్కు ధాన్యం తెచ్చి 9 రోజులైనా కొనకపోవడంతో ఏం భావాలు అక్కడే గడిపిన రైతు అనారోగ్యంతో అక్కడే కుప్పకూలిన సిచ్యువేషన్. ఆ అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి. రెడ్డిక సాక్షి విషయానికి వద్దాం. సాక్షి ఏపీలో మన ప్రధానంగా కనిపిస్తున్న బ్యాన్ ఐటమ్ ధరకి రారు దళారులు అనేది ఇక్కడ కనిపిస్తుంది. రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు, పంటల అమ్మకంలో ఇక్కట్లు లేకుండా ఏర్పాట్లు అయితే చేస్తారు. నేటి నుంచి ఆర్బీకేల్లో ఈ క్రాప్ జాబితా ప్రదర్శన, పంట వివరాల నమోదులో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తున్నారు. ఇక సివిల్ సప్లైస్ ప్రొక్రూట్మెంట్ యాప్తో ఈ క్రాప్ అనుసంధానం కూడా చేస్తున్నారు. ఇక దళారులకు ఆస్కారం లేకుండా రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకైతే యత్నాలు చేస్తున్నారు. అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక నేవీ డే వేడుకలకు రండి అని చెప్పి ఏపీ సీఎం జగన్ ఆహ్వానిస్తున్నారు. తూర్పు నౌక నావికాదళం అధికారులు ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీ పేరుతో ఐఎన్ఎస్ యుద్ధ నౌక నిర్మాణం కూడా చేశారు. అంశాన్ని హైలైట్ చేసిన సిచ్యువేషన్. రైట్, ఇక సాక్షి తెలంగాణ విషయానికి వస్తే సాక్షి తెలంగాణలో మన ప్రధానంగా కనిపిస్తున్న అంశం పొలం నుంచి మిల్లుకు అరకొరగా ప్రభుత్వ కేంద్రాలు, మిల్లర్లు దళారులకు విక్రయాలు చేస్తున్న పరిస్థితి. వానలు పడొచ్చున్న ఆందోళనతో అమ్ముకుంటున్న రైతులు, ఈ పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్న మిల్లర్లు మద్దతు ధర మంగళం పాటిస్తున్నారు. గరిష్టంగా సన్న రకాలకు 1,650 రూపాయలు, దొడ్డు రకాలైతే 1,400 లోపే చెల్లింపులు చేస్తున్న పరిస్థితి. ఇక బీసీలు రెడ్లకు 2 ఎమ్మెల్సీలు, వెలమ ఎస్సీ వర్గానికి ఒక్కో సీటు ఉంటుంది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. ఎల్ రమణ, మధుసూదనాచారి, టి రవీందర్రావు పేర్లు ఖరారు చేస్తున్నారు. ఎస్సీ కోటాలో కడియం, ఎర్రోళ్ల శ్రీనివాస్, మోత్కుపల్లి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. రెడ్డి, ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతి ఏపీలో మనకు ప్రధానంగా కనిపిస్తున్న బ్యాన్ ఐటమ్ నిరుద్యోగులకు చీకట్లు అనేది. పండుగలు ఎన్ని వచ్చిపోతున్నా బతుకులో చేదే కనిపిస్తుంది. మెగా డిఎస్సిపై 2.5 ఏళ్లుగా ఎదురుచూపులు చూస్తున్నారు. 20,000 ఖాళీలు ఉన్నాయి. ఒకటి కూడా భర్తీ చేయలేదు. అక్కడి నుంచి ఇక్కడికి మార్చడం తప్ప ఏ పని జరగలేదు. కొత్తగా ఇచ్చిన టీచర్ ఉద్యోగం లేదు. గత ప్రభుత్వంలో 2 సార్లు డిఎస్సి వచ్చింది. 2 విడతల్లో 14,000 పోస్టులు భర్తీ అయ్యాయి. అవేం సరిపోతాయని చెప్పి జగన్ నాడు ఎద్దేవా చేశారు. మెగా డిఎస్సి అంటూ లక్షల మందిని మోసం చేసిన పరిస్థితి మనకు కనిపించింది. ఇక పెట్రో మంట నుంచి వ్యాట్ రిలీఫ్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గింపు, వినియోగదారులకు మరింత ఉపశమనం, వంట నూనెల సేక నుంచి ఊరట, సుంకాల తగ్గింపుతో 20 రూపాయల దాకా తగ్గుతారని ఇచ్చారు. మన సంగతి ఏంటి సారు అని చెప్పి పెట్రోల్ ధరలు మన రాష్ట్రం అంటే ఏపీ స్టేట్ తగ్గించలేదు కాబట్టి మన సంగతి ఏంటి సారు అనేది ఇక్కడ హైలైట్ చేశారు. పెట్రోల్ ధరలు ఎప్పుడు తగ్గిస్తారు, నాడు బాదురన్నారు, ఇప్పుడు ఏమాత్రం తగ్గిస్తారు. పెట్రోల్పై ఎక్సైజ్ సుగం తగ్గించిన కేంద్రం, తమ వంతుగా వ్యాట్ తగ్గిస్తున్న రాష్ట్రాలు, ఏపీలో తగ్గించిన ప్రభుత్వం, వ్యాట్తో పాటు భారీగా అదనపు వడ్డనలు, అవి తీసేసిన 5 రూపాయల వరకు తగ్గుదల వస్తుందని చెప్పి ఇక్కడ హైలైట్ చేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక సాక్షి తెలంగాణ విషయానికి వద్దాం. సాక్షి తెలంగాణలో మనకి తగ్గించేదే లే. ఏదైతే పెట్రోల్ డీజిల్పై ఏదైతే వ్యాట్ ఉందో తెలంగాణ స్టేట్ కూడా తగ్గించలేదు కాబట్టి అంశాన్ని మరొకసారి ఇక్కడ హైలైట్ చేస్తారు. ఇక్కడ మెయిన్ ప్రధాన అంశం చూసుకుంటే కనుక టోకెన్ ఉంటేనే వరి కోతలు అనేది ఇక్కడ హైలైట్ చేశారు. నల్గొండ జిల్లాలో కొత్త రూల్, మిల్లులకు ధాన్యం పోటెత్తడంతో ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. సో 10 రోజులుగా ఏదైతే పడిగాపులు కాస్తున్నారో రైతన్నలు అక్కడే కుప్పకొలి చనిపోయిన పరిస్థితి కూడా మనకు కనిపించింది.
అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. నమస్తే తెలంగాణలో ప్రధానంగా మనకు కనిపిస్తున్న అంశం కొలువుల నగరి అనేది. ఉద్యోగ నియామకాల్లో హైదరాబాద్ హవా, రిక్రూట్మెంట్లో 80% వృద్ధి, బెంగళూరు తర్వాత 2వ స్థానంలో ఉంది. నౌకరీ .com సర్వేలో ఈ విషయాన్ని వెల్లడి చేశారు. అదేవిధంగా మరొక అంశం చూసుకుంటే కనుక వాహనాల స్వాధీనం చట్ట విరుద్ధం ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో మద్యం సేవించిన తర్వాత ఆ వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని చెప్పి కోర్టు చెప్పిన పరిస్థితి అదే అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఏదైతే తమతో పాటు ఉన్న వ్యక్తికి ఇవ్వాలి, లేదంటే వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి పెద్దలకి పిలిచి వాహనం అందించాలి, లేదంటే పిఎస్కి చేరాలి, అంతేగాని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని చెప్పి హైకోర్టు చెప్పిన అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. రెట్టిక ఫైనల్గా వెలుగు విషయానికి వద్దాం. వెలుగులు ఏదైతే నిన్న కేదార్నాథ్లో ప్రధాని మోదీ పర్యటించారో అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ప్రత్యేక పూజలు చేశారు, ప్రతి ఆలయంలో కూడా ప్రధాని మోదీ అంశాన్ని ఇక్కడ చూశారు. పెట్రోల్ రేట్లను 16 రాష్ట్రాలు తగ్గించినాయి. ఆరు యూటీల్లోనూ భారీ తగ్గుదల ఉంది, కానీ మన తెలుగు స్టేట్స్లో మాత్రం తగ్గించని పరిస్థితి కనిపించింది. వరిపై కిరికిరి ఏదైతే కొయ్యనిస్తలే కోసిన కొంటలే అనేది ఇక్కడ మెయిన్గా హైలైట్ చేశారు. ఏదైతే వరి ధాన్యాలకు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అక్కడే ఇక్కట్లు పడుతున్నారు రైతులు. కాబట్టి కొయ్యనిస్తలేదు, ఒకవేళ కోసిన ధాన్యాన్ని కూడా అమ్మడం లేదనేది ఇక్కడ మెయిన్గా హైలైట్ చేసిన పరిస్థితి. సో మొత్తంగా